అత్యాచార నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టాలను మార్చాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల విద్యార్థులు ప్రధాని మోదీకి ఉత్తరాలు రాశారు. యువజన సంఘాల రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ నేతృత్వంలో మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రధానికి ఉత్తరాలు రాసి పోస్ట్ బాక్స్ లో వేశారు. దిశపై జరిగిన అత్యాచారం తమను కలిచివేసిందన్నారు విద్యార్థులు. ఈ వినూత్న కార్యక్రమానికి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు సంఘీభావం ప్రకటించారు. చట్టాల్లో మార్పుల ద్వారానే నేరం చేయాలనుకునే వారికి వణుకు పుడుతుందన్నారు. ఊరి నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశాము, కానీ ఎన్ని చేసినా ఈ ఆకృతులు ఆగట్లేదు కాబట్టి డైరెక్ట్ గా మాకు ఒక విషయం ఒకరు చెప్పడం జరిగింది. మోడీజీకి లెటర్ రాస్తే బాగుంటుంది ఆలోచనతోని గ్రామంలో గుమ్మడల మండలంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూలు విద్యార్థులతోని దాదాపుగా ఒక 2000 ఉత్తరాలు మోడీజీకి పంపడం జరుగుతుంది. దీన్ని చట్టాలు ఎన్ని వచ్చినా చట్టాలు పక్కన పని చట్టాలు చేయట్లేదు. ఏదైతే ఇట్లాంటి ఆకృతులు జరిగినప్పుడు తక్షణం వారికి ఉరిశిక్ష బహిరంగ ఉరిశిక్ష పడే విధంగా ఉంటే చాలా బాగుంటుందనే ఆలోచన. ఇదిలా ఉంటే దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ల వద్ద చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హిజ్రాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ వారంతా డిమాండ్ చేశారు. వరుసగా నిలబెట్టే ప్రజా కోర్టులు ప్రజా సమస్య నిండా దండోర ఏపించి అందరి ముందర వాళ్ళకు పాసులు పంపించి చేతులు నరికి కాళ్ళు నరికి ఆ బిడ్డ ఎంత క్షోభ అనుభవించిందో ఆ టైంలో ఆ క్షోభ వీళ్ళు అనుభవించాలి, అందరూ చూడాలి. ఇంకొకరు అట్లాంటి సైకోలు ఇంకొకరు తయారు కాకూడదు. అత్యాచార నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టాలను మార్చాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల విద్యార్థులు ప్రధాని మోదీకి ఉత్తరాలు రాశారు. యువజన సంఘాల రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ నేతృత్వంలో మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రధానికి ఉత్తరాలు రాసి పోస్ట్ బాక్స్ లో వేశారు. దిశపై జరిగిన అత్యాచారం తమను కలిచివేసిందన్నారు విద్యార్థులు. ఈ వినూత్న కార్యక్రమానికి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు సంఘీభావం ప్రకటించారు. చట్టాల్లో మార్పుల ద్వారానే నేరం చేయాలనుకునే వారికి వణుకు పుడుతుందన్నారు. ఊరి నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశాము, కానీ ఎన్ని చేసినా ఈ ఆకృతులు ఆగట్లేదు కాబట్టి డైరెక్ట్ గా మాకు ఒక విషయం ఒకరు చెప్పడం జరిగింది. మోడీజీకి లెటర్ రాస్తే బాగుంటుంది ఆలోచనతోని గ్రామంలో గుమ్మడల మండలంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూలు విద్యార్థులతోని దాదాపుగా ఒక 2000 ఉత్తరాలు మోడీజీకి పంపడం జరుగుతుంది. దీన్ని చట్టాలు ఎన్ని వచ్చినా చట్టాలు పక్కన పని చట్టాలు చేయట్లేదు. ఏదైతే ఇట్లాంటి ఆకృతులు జరిగినప్పుడు తక్షణం వారికి ఉరిశిక్ష బహిరంగ ఉరిశిక్ష పడే విధంగా ఉంటే చాలా బాగుంటుందని ఆలోచన. ఇదిలా ఉంటే దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ల వద్ద చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హిజ్రాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ వారంతా డిమాండ్ చేశారు. వరుసగా నిలబెట్టే ప్రజా కోర్టులు ప్రజా సమస్య నిండా దండోర ఏపించి అందరి ముందర వాళ్ళకు పాసులు పంపించి చేతులు నరికి కాళ్ళు నరికి ఆ బిడ్డ ఎంత క్షోభ అనుభవించిందో ఆ టైంలో ఆ క్షోభ వీళ్ళు అనుభవించాలి, అందరూ చూడాలి. ఇంకొకరు అట్లాంటి సైకోలు ఇంకొకరు తయారు కాకూడదు.